చంద్రగ్రహణం రోజున ఏ రాశి వారు ఏ నియమాలు పాటించాలి, ఏ వస్తువులు దానం చేయాలి అన్న విషయాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో రెండోది మరియు చివరిది అయిన చంద్రగ్రహణం నవంబర్ 8వ తేదీన సంభవిస్తోంది. ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమ మంగళవారం రోజున భరణి నక్షత్రంలో మేషరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం 2:39 నుంచి 6:19 వరకు ఈ గ్రహణం ఉంటుంది. గ్రహణ స్పర్శకాలం 2:39 అయినప్పటికీ సూర్యాస్తమయం తర్వాతే పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ గ్రహణం ఏ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, అలాగే ఏ రాశి వారు చూడొచ్చు, ఏ రాశి వారు చూడకూడదు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం మేషరాశి భరణి నక్షత్రంలో సంభవిస్తుంది. కాబట్టి మేష, వృషభ, మకర మరియు కన్య రాశులలో జన్మించిన వారికి అనుకూలంగా ఉండదు, కనుక వారు గ్రహణం చూడకపోవడం మంచిది. ఈ గ్రహణం మిథున, కర్క, వృశ్చిక మరి కుంభరాశులలో జన్మించిన వారికి శుభ ఫలితాలు, మిగతా రాశుల వారికి మధ్యమ ఫలితం పొందుతారు. మేషరాశి, ఈ రాశి వారికి 1వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది, కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీ తీరంలో కానీ సంకల్పం పూర్వకంగా బ్రహ్మనోత్తములకు దానం చేయాలి. వృషభ రాశి వారికి ఈ గ్రహణం 12వ సంభవిస్తుంది, కాబట్టి మీరు ఈ గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీ తీరంలో కానీ సంకల్పం పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి. మిథున రాశి, ఈ రాశి వారికి 11వ స్థానంలో గ్రహణం సంభవిస్తోంది, కాబట్టి వీరు గ్రహణాన్ని చూడవచ్చు. అలాగే గ్రహణ విషయంగా ప్రత్యేక నియమాలు పాటించడం అవసరం లేదు. వీలైన వారు నదీ స్నానం చేయటం లేదా దైవ దర్శనం చేసుకోవటం మంచిది. కర్కాటక రాశి, ఈ రాశి వారికి 10వ స్థానంలో చంద్రగ్రహణం సంభవిస్తోంది, కాబట్టి ప్రత్యేకించి ఏ నియమాలు పూజలు పాటించాల్సిన అవసరం లేదు. బుధవారం తెల్లవారు దగ్గర ఉన్న నదిలో స్నానం చేయటం మంచిది లేదా దైవ దర్శనం చేసుకోవటం మంచిది. సింహరాశి, ఈ రాశి వారికి చంద్రగ్రహణం వారి రాశి నుంచి 9వ రాశిలో వస్తుంది, కాబట్టి వారు గ్రహణాన్ని చూడవచ్చు. అలాగే ప్రత్యేకించి ఏ రకమైన నియమాలు పాటించడం అవసరం లేదు. నదీ తీరంలో నివసించేవారు నదీ స్నానం చేయటం లేదా గ్రహణాంతరం దైవ దర్శనం చేసుకోవటం మంచిది. కన్యరాశి, ఈ రాశి వారికి 8వ స్థానంలో చంద్రగ్రహణం సంభవిస్తోంది, కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవటమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీ తీరంలో కానీ సంకల్పపూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి. తులారాశి, ఈ రాశి వారికి 7వ స్థానంలో చంద్రగ్రహణం సంభవిస్తోంది, కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవటమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీ తీరంలో కానీ సంకల్పపూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి 6వ స్థానంలో చంద్రగ్రహణం సంభవిస్తోంది, కాబట్టి ప్రత్యేకించి ఏ నియమాలు పూజలు పాటించవలసిన అవసరం లేదు. బుధవారం తెల్లవారు దగ్గర ఉన్న నదిలో స్నానం చేయటం మంచిది లేదా దైవ దర్శనం చేసుకోవటం మంచిది. ధనురాశి, ఈ రాశి వారికి 5వ స్థానంలో చంద్రగ్రహణం సంభవిస్తోంది, కాబట్టి వీరు గ్రహణాన్ని చూడవచ్చు. అలాగే గ్రహణ విషయంగా ప్రత్యేక నియమాలు పాటించవలసిన అవసరం లేదు. వీలైన వారు నదీ స్నానం చేయటం లేదా దైవ దర్శనం చేసుకోవటం మంచిది. మకర రాశి, ఈ రాశి వారికి 4వ స్థానంలో చంద్రగ్రహణం సంభవిస్తోంది, కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవటమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీ తీరంలో కానీ సంకల్పపూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి. కుంభరాశి, ఈ రాశి వారు 3వ స్థానంలో
చంద్రగ్రహణం సంభవిస్తుంది. కాబట్టి వీరు గ్రహణాన్ని చూడవచ్చు. అలాగే గ్రహణ విషయంగా ప్రత్యేక నియమాలు పాటించవలసిన అవసరం లేదు. వీలైన వారు నది స్నానం చేయటం లేదా దైవ దర్శనం చేసుకోవటం మంచిది. మీనరాశి. ఈ రాశి వారికి రెండో స్థానంలో చంద్రగ్రహణం సంభవిస్తుంది. కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవటమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను చేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీ తీరంలో కానీ సంకల్పపూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.